హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన కిచెన్ లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఆల్మోస్ట్ అందరం కోలుకున్నామండి బాగున్నాము ఫీవర్ లేదు కానీ కొంచెం డల్నెస్ అయితే ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ కూడా బ్లెస్ చేశారు త్వరగా కోలుకోవాలి అని చెప్పేసి మంచి ఫుడ్ తీసుకోండి మంచిగా రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ ఆ బ్లాగ్ తో మీ ముందుకు వచ్చానమాట ఏమి అనుకోలేదు ఇది చేస్తాను అది చేస్తానని జస్ట్ ఏంటో ఇంకా కెమెరా పట్టుకో షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఉంటాయి కదా పనులు అందరి ఉండేవే వాటితోనే మీరేం చేస్తున్నారు మీరంతా ఎలా ఉన్నారో చెప్పండి ఎవరికి కాల్ చేసి అడిగినా ఎవరితో ఏం మాట్లాడినా ప్రతి ఒక్కరి ఇంట్లో జ్వరాలు ఉన్నాయి అని చెప్పేసి జలుబు ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇదే చెప్తున్నారు ఏం ఓమిక్రాన్ ఏం కోవిడో గాని అంతకు ముందు జ్వరాలు జలుబులు అంతా ఏం ఎఫెక్టివ్ గా అనిపించలేదు గానీ ఈ కోవిడ్ ఇవి వచ్చిన తర్వాత ప్రతి దానికి భయపడాల్సి వస్తుంది మన మార్కెట్ కి కానీ వెళ్ళినా మన పక్కన ఉన్న వాళ్ళు వెనుక ఉన్న వాళ్ళు హాచి అన్నారన్నా కూడా భయపడే కాలం వచ్చింది అలా అని కట్టేసుకొని ఇంట్లో ఎంతకాలం ఉంటావా అనిపిస్తుంది ప్రతి దానికి భయపడే రోజులు వచ్చేసాయండి పిల్లలు చదువులు అయితే చాలా అదైపోయినాయి మా పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి ఇంకా వాళ్ళని ఆల్మోస్ట్ ఎక్కువ కేర్ వాళ్లతోనే ఉండేలా చూసుకుంటున్నాను నేను ముందు నుంచి వాళ్ళకి ట్యూషన్ వెళ్ళి అక్కడ చదివే అలవాటైతే లేదు ఇల్లే ట్యూషన్ అమ్మనే టీచర్ అలా అనమాట వాళ్ళని అస్సలు ఖాళీగా ఉంచకుండా ఏదో ఒక పనిలో బిజీ చేసేయడం నాకు బాగా అలవాటైపోయింది పేరెంట్స్ కి నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ ఉన్నప్పుడు వాళ్ళకి మొబైల్ ఇచ్చేసి వాళ్ళు ఒక రూమ్ లో కూర్చొని క్లాస్ వినండి అని చెప్పకండి ప్లీజ్ కొంచెం పక్కనే ఉండేలా చూసుకోండి మీరెంత బిజీగా ఉన్నా వాళ్ళ క్లాసెస్ వచ్చే టైం కల్లా మీరు ఫ్రీగా పనులన్నీ ముగించేసుకొని వాళ్ళ పక్కన కూర్చొని ఏవైనా డౌట్స్ కానీ లేదంటే వాళ్ళ సరిగ్గా క్లాస్ వింటున్నారా లేదా కెమెరా ఆన్ లో పెట్టుకున్నారా లేదా ఇవన్నీ గమనించండి ఎందుకైనా మంచిది కొన్ని న్యూసెస్ వింటుంటే చాలా చాలా భయమేస్తుంది పెద్ద పిల్లడే కదా చిన్నపిల్ల అడే కదా ఏముంది అని చెప్పేసి మొబైల్ ఇచ్చి పక్కకైతే జరగకండి ఆల్మోస్ట్ మా పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయినప్పటి నుండి అంటే మన ఛానల్ స్టార్ట్ కాక ఉంది నుండి కూడా ఎప్పుడు ఆన్లైన్ క్లాస్ అన్నా వాళ్ళతో పాటు నేను రెడీగా పనులు అన్నీ చేసేసుకొని వాళ్ళ పక్కన కూర్చొని ఒక పక్క కౌశిక్ ఒక పక్క అధీశ్వర్ మిడిల్లో లో నేను అలా ఉండి ఎవరి మొబైల్లో వాళ్ళ క్లాసెస్ వింటున్నా కూడా మిడిల్లో కూర్చొని వాళ్ళని గమనించడము వాళ్ళు చదవగలుగుతున్నారా చెప్పగలుగుతున్నారా లేదా కెమెరా ఆఫ్ చేసి ఇంకేమైనా టైం పాస్ చేస్తున్నారా ఆడుకుంటున్నారా ఇలాంటివన్నీ గమనిస్తూ ఉండేదాన్ని అనమాట సో ఈరోజు మా వారు ఒక ఈరోజు ట్వంటీ సిక్స్ జనవరి అనమాట ట్వంటీ సిక్స్ జనవరి బ్లాగ్ అండ్ హ్యాపీ రిపబ్లిక్ డే అండి మీకు కూడా నేను ఆల్రెడీ కమ్యూనిటీలో పోస్ట్ చేశాను నాకు కూడా కామెంట్స్ లో చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సో ఈ వీడియో రేపు వస్తుంది కాబట్టి ఈరోజు హ్యాపీ రిపబ్లిక్ డే ఇంకా అక్కడ వెళ్ళినప్పుడు ఈ రోజు ఫ్లాగ్ మా కాలనీలో ఒక ఉంటుంది కదా ఒక కమ్యూనిటీ లాగా ఉంటది కదా అక్కడ ఫ్లాగ్ ఎగరేయడానికి వెళ్ళారంట వెళ్తే అక్కడ ఒక లెక్చరర్ చెప్పారంట ఇవాళ రేపు పేరెంట్స్ కి పిల్లలతో కూర్చొని తినడానికి కూడా తీరిక లేకుండా అయిపోయింది చాలా వరకు జాగ్రత్తగా ఉండండి మేము కూడా బిజీగా ఉండడం వల్ల పేరెంట్స్ ఇద్దరం జాబ్ చేసే వాళ్ళం అవడం వల్ల పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి మాకు అవ్వట్లేదు వాళ్ళు అసలు ఏం క్లాసెస్ వింటున్నారో అసలు ఏం తింటున్నారో చూసేంత తీరిక కూడా లేదు అన్నారంట కొన్ని కొన్ని తన లెక్చరర్ కాబట్టి తన వేలో తను చెప్పారు నిజంగా కూడా అవన్నీ వచ్చి రాఘవ గారు మాకు చెప్తే అమ్మా ఇలా ఉందా అనిపించింది సో ఎందుకైనా మంచిది మొక్కై వంగనిది మానయ్య వంగది కాబట్టి వాళ్ళు ఎంత అదిగా ఉన్నా సరే పిల్లల్ని బుజ్జగించో కోపగించో ఏదోలాగా వాళ్ళని ఒక దారిలో పెట్టడం మన బాధ్యత నాకెందుకో ఈ సందర్భంగా మీకు కూడా చెప్పేయాలనిపించింది మనం ఎంత బిజీగా ఉన్నా ఆ పనులన్నింటినీ త్వరగా ముగించుకొని లేదా వీళ్ళ క్లాసెస్ అయిపోయాక చేసుకోవడానికికో పెట్టేసుకొని వాళ్ళ క్లాసెస్ అప్పుడు మాత్రం పక్కనే ఉండడం బెటర్ అని నా ఫీలింగ్ అనమాట సో ఇంకా మన లెక్చర్ ఆపేసి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈరోజు ఈ రోజు నేను మార్నింగ్ మార్నింగ్ ఉప్మా చేసేసిన ఏం చట్నీస్ ఏం చేయలేదు కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని అలాగే ఉండి ఉండి కొన్ని పనుల్ని పక్కన పెట్టేసానంటే రెస్ట్ తీసుకున్నానా లేచానా వంట చేసానా పెట్టానా అన్నట్టుగా కొన్ని కొన్ని పనులు పెండింగ్ పెట్టడం అంటే ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకపోవడమే మంచిదని చెప్పేసి ఎక్కువ పనులు చేసుకోలేదు నిన్న మొన్న ఒక టూ డే టూ డేస్ కాదు వన్ డే అయితే కంటిన్యూస్ గా కిచెన్ లోనే ఉన్నాను కిచెన్ అంతా క్లీనింగ్ పెట్టుకున్నాను అంటే పండగ అయిపోయినాక ఏం క్లీనింగ్ అనుకోకండి యాక్చువల్గా ఇది పండగ క్లీనింగ్ కాదు నేను ఎప్పుడు చేసే క్లీనింగే ఉంగుర పచ్చడి ఇంకా ఎగ్స్ ఉన్నాయి అక్కడ విండోలో ఎగ్ పులుసు పెట్టేద్దాం అనుకుంటున్నా ఏమంటారా వద్దా ఏది అట్లా పెట్టినా క్వశ్చన్ ఎగ్ పులుసు వద్దా ఖుషి ఎగ్ పులుసు బిర్యానా వద్దు ఎందుకు బిర్యానీ అంత మసాలా ఫుడ్ తినడం మంచిది కాదు బిర్యానీ ఏం వద్దు వీలైతే ఆ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను ఓకే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఓకే ఫస్ట్ నేనైతే ఇక్కడ ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను రాఘవ్ గారు యాక్చువల్గా ఇవాళ ఆఫీస్ ఏమి ఉండదు కదా లంచ్కి వస్తాను రాను అని డౌట్ డౌట్గా చెప్పారనమాట అందుకని ఇంకా మా వరకే వంట అయితే చేసేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఒక త్రీ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక గుప్పెడన్ని పల్లీలు ఫ్రై చేసుకున్నాను కడాయిలో తర్వాత ఇందులో ఒక కొంచెం అంటే కొంచెం మెంతులు అండ్ కొంచెం జీలకర్ర నువ్వులు కూడా వేసేసాను ఇవి మూడు చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి కదా సో అందుకని వెంటనే కలుపుతూ ఉన్నాను లేదంటే నువ్వులు చిటపటలు ఆడుతూ ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా ఫ్రై చేసేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇక్కడ తర్వాత ఫస్ట్ చూపించాను కదా త్రీ ఆనియన్స్ వాటన్నింటినీ కూడా మీడియం సైజులోనే కట్ చేసి వేసేసుకున్నాను వాటన్నింటినీ కూడా ఆయిల్ లేకుండా ఫ్రై చేశాం కదా ఇప్పుడు ఈ ఆనియన్లో ఆయిల్ అయితే వేసేస్తున్నాను ఇవి చిన్ని సైజులోనే కట్ చేయాలి అని ఏం లేదు ఎలా చేసినా ఏం కాదు ఎందుకంటే ఇలాగో మనం మిక్సీ పట్టేస్తాం కాబట్టి ఇంకా తర్వాత ఇందులో ఒక చిన్ని సైజ్ టమాటాను కూడా కట్ చేసి వేసుకుంటున్నాను ఏంటంటే గ్రేవీ ఇంకా కొంచెం చిక్కగా వస్తుందని చెప్పేసి సో ఎగ్ పులుసు కదా టమాటా వేసినా కూడా ఏం కాదు అని చెప్పేసి ఇలా టమాటా అయితే ఒకటి కట్ చేసి వేసేసుకున్నాను ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు కాస్త దగ్గరగా ఉడికించేసుకొని చల్లారిన తర్వాత అన్నీ కూడా మిక్సీలో యాడ్ చేసేసుకోవడమే మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు తర్వాత నువ్వులు జీలకర్ర మెంతులు ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకుంటున్నాను జీలకర్ర మెంతుల పొడి నా దగ్గర ఉంది కానీ అప్పటికప్పుడు ఫ్రై చేసి వేసుకునేవి అరోమా చాలా బాగుంటుంది ఇందులో ఒక రెండు లవంగాలు రెండు ఇలాయచీలు మాత్రమే వేశాను తర్వాత కొబ్బరి ఎండు కొబ్బరి కూడా ఫ్రై చేసి వేస్తే చాలా బాగుంటుంది కానీ నా దగ్గర లేదండి అందుకని ఒక పెద్ద స్పూన్ వరకు కొబ్బరి పొడి వేసేసాను ఇంట్లో ఉండింది తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ టమాటా అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను నేను ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందే కొంచెం చింతపండుని ఇక్కడ నానబెట్టాను చాలా చిన్ని సైజ్ లెమన్ అంతా ఇది ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట యాక్చువల్గా నానబెట్టుకోవాలి తర్వాత ఈ వాటర్ ఉన్నాయి కదా అవి వేస్ట్ చేయకూడదు అది మనం ఇందులో వేసి పేస్ట్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట అందుకనే వాటర్ పడేయకండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఒక టూ స్పూన్స్ కారము అండ్ ఉప్పు కూడా వేసేసి లిడ్ పెట్టేసి మిక్సీ పట్టేసుకోవడమే ఒక్కసారి మిక్సీ దగ్గరికి లిక్ చేయి అన్నామంటే ఇలా పేస్ట్ రెడీ అయిపోతుంది దీన్ని ఇంకా మనం పులుసు పెట్టేసుకోవడమే చాలా చాలా బాగుంటుంది ఆ చింతపండు నానబెట్టిన వాటర్ వేసేసరికి ఇలా పేస్టీగా తయారవుతుందనమాట తర్వాత ఇంకా ఎగ్ కూడా పొట్టు ఇదంతా తీసి పెట్టేసుకొని ఇంకా రెసిపీ అయితే స్టార్ట్ చేసేసుకోవడమే బాయిల్డ్ ఎగ్ తినమంటే చాలా మంది పిల్లలు మారం ఉంటారు ఆమ్లెట్కే ఇష్టపడుతుంటారు అలాంటి వాళ్ళకి ఇలా కమ్మగా ఎగ్ పులుసు చేసి పెట్టేసేయండి చాలా చాలా ఇష్టంగా తినేస్తారు మనం అన్నీ కూడా ఫ్రై చేసి పెట్టుకున్న కడాయి ఉంది కదా దాంట్లోనే ఆల్రెడీ ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ కొంచెం ఉంది ఇంకా కొంచెం ఆయిల్ అనేది ఇక్కడ నేను యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఒక రెండు మూడు పచ్చిమిర్చిని పీసెస్ కింద కట్ చేసి వేసేసాను ఇవి చిటపటలాడి మీద పడతా ఉంటాయండి వీటిలో ఉన్న గింజలు చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసాను ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వాలి ఇది ఇవి రెండు మంచి ఫ్లేవర్ని ఇస్తాయి అనమాట ఎగ్ పులుసుకి తర్వాత ఇందులో ఇంకా కొంచెం పసుపు కరివేపాకు కొంచెం పుదీనా కూడా వేసుకోండి ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది పులుసులకు వచ్చేసి ఇంకా ఇది కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ మసాలా పేస్ట్ అంతా ఇందులో యాడ్ చేసేసుకోండి మొత్తం కూడాను దాన్ని ఒక్కసారి అలా కలిపేసుకొని ఏదైతే మిక్సీ జార్ ఉందో దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇందులో వేసేసుకోండి వేస్ట్ చేయకుండా తర్వాత మనకి ఎంత పులుసు అయితే కావాలో అంత వాటర్ని అయితే యాడ్ చేసేసి బాగా కలిపేసుకోవాలన్నమాట ఇది మనకి మసాలా అనేది ఫస్ట్ ఆయిల్లో వేసాం కాబట్టి కాస్త ముద్దలాగా తయారైపోతుంది మనం ఎంత బాగా కలిపితే గ్రేవీ అంతా కూడా ఈవెన్గా వస్తుందన్నమాట కొంచెం మీడియం ఫ్లేమ్లో కలిపి మూత పెట్టేస్తే ఇలా చిక్కగా తయారవుతుందండి ఈ టైంలో ఎగ్స్ ఏవైతే మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని జస్ట్ అలా కాట్లు పెట్టి వేసేసుకుంటున్నాను ఒకవేళ మీకు ఇలా వేయడం ఇష్టం లేకపోతే దీన్ని ఫస్ట్ ఎగ్కి ఇలా కాట్లు పెట్టేసి కొంచెం ఆయిల్లో ఉప్పు కారం ధనియా పౌడర్ వేసి ఎగ్స్ ఫ్రై చేసి కూడా ఇందులో యాడ్ చేయొచ్చు సో కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచి పైన కొత్తిమీర జల్లేసుకొని దింపేసుకుంటే ఎమ్మీగా ఉండే ఎగ్ పులుసు రెడీ అయిపోతుంది నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి వేయలేదన్నమాట సో మా లంచ్ వచ్చేసి వేడి వేడి అన్నం ఎగ్ పులుసు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పేసేయండి ఏ బుడీస్ ఏం చేస్తున్నారు ఓకే నేను ఇచ్చిన వర్క్ ఇంకా ఎంతసేపట్లో ఫినిష్ చేస్తారు మీరు నువ్వు హాఫ్ ఎన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఓకే ఇద్దరు కలిసి ఒక హాఫ్ ఎన్ అవర్ లో ఇద్దరి ఫినిష్ చేసిన తర్వాత ఈ రోజు ఏంటి అసలు రిపబ్లిక్ డే మామూలుగా స్కూల్ ఉండి మీరు స్కూల్ కి కనుక వెళ్ళుంటే ఏం చేసేవాళ్ళు జరుపుకుంటారు రిపబ్లిక్ డే కానీ ఏం చేస్తారు ఆ రోజు సెలబ్రేషన్ రిపబ్లిక్ డే జనవరి జనవరి ట్వంటీ సిక్స్ ఓకే సరే ఈ థర్టీ మినిట్స్ మీ వర్క్ ఫినిష్ అయిన తర్వాత మీకు ఒక కాంటెస్ట్ పెడతాను అది కూడా ఏంటంటే మీకు మామూలుగా స్కూల్లో ఎప్పుడు ఎవ్రీ ఇయర్ టీచర్ వాళ్ళు ఏదైనా ఒక ఆర్ట్ వేసుకొని రమ్మంటారు కదా అట్లా మీ దగ్గర కలర్స్ క్రయాన్స్ అన్నీ ఉన్నాయి కదా ఏదైనా ఒకటి మంచి ఒక ఫ్లాగ్ అన్నా ఓకేనా మీకు నచ్చినట్లు గీసి నాకు చూపించాలి ఓకే ఓకేనా తల్లి ఓకే ఓకేనా చలో ఈ థర్టీ మినిట్స్ లో మీ వర్క్ అంతా ఫినిష్ కావాలి ఓకేనా అండి ఫాస్ట్ నేను ఇచ్చిన హోంవర్క్ మాత్రమే కాకుండా మామూలుగా వీళ్ళు స్కూల్లో ఉంటే ఎలా అయితే సెలబ్రేట్ చేసేవాళ్ళు ఆ మాటలన్నీ వీళ్ళకి చెప్పి మళ్ళీ గుర్తు చేసి ఇలా చక్కగా వీళ్ళతో హ్యాపీ రిపబ్లిక్ డే అని రాయించానమాట పిల్లలిద్దరికీ చక్కగా ఫ్లాగ్ గీయమని చెప్పాను ఎవరు బాగా గీస్తే వాళ్ళకి మంచిగా ఏదైనా ఇస్తారని చెప్పాను అనమాట చాలా చాలా ఫాస్ట్గా వాళ్ళ వర్క్ అంతా ఫినిష్ చేసేసుకుని ఖుష వెనకున్నావేంటి చూపించండి సో క్యూట్ చూపిస్తాం అంతే రిపబ్లిక్ డే హ్యాపీ రిపబ్లిక్ డే నువ్వు రిపబ్లిక్ డే అని రాలేదంటే ఓకే పట్టుకోండి ఇప్పుడు ముగ్గురం కలిసి హ్యాపీ రిపబ్లిక్ డే అని చెప్దాం ఓకే త్రీ స్టార్ట్ హ్యాపీ రిపబ్లిక్ డే హ్యాపీ రిపబ్లిక్ డే